Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivala meeku manchi aadayam kalignatuvanti vyaparam gurinchi cheppabothunanu. Idi samvatsaramlo 365 rojulu kuda ee vyaparam anedi jarugutu untundi kabatti seasonal business aithe kaadu. Rendavadi ee vyaparam cheyadaniki minimum pettubadi 10,000 nunchi lakshallo kuda pettavochu. అదే విధంగా ఈ వ్యాపారం చేయాలంటే చిన్న రూమ్ దగ్గర నుంచి పెద్ద గోడౌన్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ వ్యాపారాన్ని మనం ఇంటి దగ్గర నుంచి కూడా ప్రారంభించవచ్చు. దీనికి జిఎస్టీ తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఎక్కువ స్టాక్ తెప్పించుకున్నప్పుడు మనకి జిఎస్టీ అనేది అవసరం అవుతుంది. జిఎస్టీ ఉండడం వల్ల మనకి పెద్ద నష్టం ఏం కూడా కాదు. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మన ఛానల్కి మీరు ఇప్పుడే కనుక విజిట్ చేస్తుంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు నేను లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా మొట్టమొదట మీకే వీడియో అనేది డెలివరీ అవుతుంది, ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక మనం బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ ఏంటి అంటే కనుక మనము జీరా బిజినెస్ అని అంటారు. అంటే మనం మామూలుగా వాడే పదం వచ్చేసి జీలకర్ర అని అంటారన్నమాట. ఈ బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రస్తుతం ఉండే పొజిషన్లో ఈ బిజినెస్కి ఎక్కువ డిమాండ్ కూడా ఉంది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మామూలు రోజుల్లో ఉన్నటువంటి ప్రైజ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీరా అంటే జీలకర్ర బిజినెస్ అనేది ఎట్లా చేయాలి, ఈ జీరా బిజినెస్ని మనం చేయాలంటే ఫస్ట్ మనకి లైసెన్స్ ఏమన్నా ఉండాలా లేకపోతే పెట్టుబడి ఎంత ఉండాలి అనేది మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. జీరా అంటే జీలకర్ర బిజినెస్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 500 SFT స్థలం ఉంటే సరిపోతుంది, అంటే స్టాక్ పెట్టుకోవడానికి. రెండవది ఏంటంటే మనం షాప్గా రన్ చేసి హోల్సేలర్కి మనం సప్లై చేయాలి అని అనుకుంటే కనుక జిఎస్టీ తీసుకోవడం చాలా మంచిది. ఎప్పటికైనా కానీ అయినా జిఎస్టీ తీసుకోవాలంటే పెద్ద సమస్య ఏం కాదు, ఆడిటర్ దగ్గరికి వెళ్ళేసి జిఎస్టీ ఫైల్ చేయాలని చెప్పేసి దానికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి, ఆధార్ కార్డ్ అనేసి, బ్యాంక్ స్టేట్మెంట్ అనేసి, ఇట్లాగా అవి ఇస్తే ఒక 15 డేస్ లోపల మీకు జిఎస్టీ అనేది కూడా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి పెట్టుబడి మనకి 10,000 నుంచి లక్షల్లో పెట్టుకోవచ్చు అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీలకర్ర బిజినెస్ అంటే జీరా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ మనకి ఈ జీలకర్ర అనేది ఎక్కడ దొరుకుతుంది తక్కువ కాస్ట్కి అనేది మనకి ముఖ్యమైన అంశం. మనము జీరాని పర్చేస్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీరా అనేది ఎక్కువగా పండే రాష్ట్రం వచ్చేసి గుజరాత్. గుజరాత్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందంటే ఆన్లైన్లో మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళేసేసి గూగుల్లో గుజరాత్ ఉంజా మార్కెట్ అని చెప్పి మీరు టైప్ చేయండి. అలా టైప్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ గమనించండి, కంప్లీట్ కాంటాక్ట్ నెంబర్తో సహా ఇక్కడ ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళేసి గుజరాత్ ఉంజా మార్కెట్ అని చెప్పి మీరు టైప్ చేయండి, డైరెక్ట్గా రూట్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ఇంకో విషయానికి వస్తే ఈ ఉంజా మార్కెట్లో మనకి ఎవ్రీడే జీలకర్ర యొక్క కాస్ట్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ప్రస్తుతం ఉన్న కాస్ట్ అంటే మే 11th మండే రోజు 2020 రోజులు ఉన్నటువంటి ప్రైజ్, జీరా ప్రైజ్ వచ్చేసి కుమిన్ అంటారు దీన్ని, డౌన్ రేట్ వచ్చేసి 1,911 రూపాయలు, హై రేట్ వచ్చేసి 3,031 రూపాయలు. అంటే ఇది ఎవ్రీడే వచ్చేసి ఆక్షన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏ రోజుది ప్రైజ్ ఆ రోజు అనేది ఉంటుందన్నమాట. ఈ జీరా క్యుమిన్ ప్రైజ్ వచ్చేసి 11th May 2020 రోజుకి 20 కేజెస్కి ప్రైజ్ వచ్చేసి డౌన్ రేట్ 1,911 రూపాయలు, హై రేట్ వచ్చేసి 3,031 రూపాయలు. మనం 3,031 రూపాయలు లెక్కను తీసుకుంటే మనకి పడే కాస్ట్ వచ్చేసి 151 రూపీస్ పర్ కేజీ పడుతుంది. ఈ ప్రైజ్లో మనం పర్చేస్ చేస్తే పర్ కేజీ మీద మనకి ఆల్రెడీ 10 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. ఎలాగంటే మీరు గమనించండి, న్యాచురల్ క్యుమిన్ సీడ్ అని చెప్పేసి మీరు ఇండియా మార్ట్లో కనుక సెర్చ్ చేస్తే మనకి ప్రైజ్ వచ్చేసి ఎంత ఉంది చూడండి, 165 రూపీస్ అనేది ఉంది. అంటే మనకు పర్ కేజీ మీద 15 రూపీస్ అనేది ఉంటుంది ప్రాఫిట్ అనేది. ఇలాగా మనకి
ఆన్లైన్లో చెక్ చేసుకొని మన ప్రైజ్ని బట్టి మనం పర్చేస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. మన దగ్గర మనీ బాగా రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంది, పెట్టుబడి ఎక్కువ పెట్టగలను అనుకుంటే బాగా ఒక 1000 కేజీస్ 2000 కేజీస్ కన్నా పర్చేస్ చేసుకొని సేల్ జరిగితే మంచి వ్యాపారం అన్నమాట. గమనించండి ఈ ప్రైజ్. మనము అదేవిధంగా డైరెక్ట్గా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏపీఎంసీ అని చెప్పేసి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది, ఏపీఎంసీయు గుంజా మార్కెట్ అని చెప్పేసి మీరు టైప్ చేసుకోండి. ఇది ఆన్లైన్లో ఉంజా మార్కెట్ అని చెప్పి టైప్ చేయగానే మార్కెట్ డాష్ ఏపీఎంసీ అని చెప్పేసి సైట్ మీకు ఓపెన్ అయిపోతుంది. ఇది టోటల్గా వాళ్ళ చైర్మన్ వచ్చేసి శ్రీ దినేష్ భాయ్ పటేల్, శ్రీ విష్ణు భాయ్ పటేల్ సెక్రటరీ వీళ్ళు. వీళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చున్నాయి, ఒక మెయిల్ ఐడి కూడా ఇచ్చున్నారు. మీకు ఏదన్నా కానీ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఏ రోజు రేట్స్ వచ్చేసి ఆ రోజు మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. ఇప్పుడు నేను మీకు 11th చూపించాను, అలాగే సాటర్డే 9th రోజు కనుక మనం ప్రైస్ వాల్యూస్ కనుక చూస్తే జీరో కాస్ట్ వచ్చేసి డౌన్ రేట్ వచ్చేసి 1055 ఉంది, హై రేట్ వచ్చేసి 3280 రూపీస్ ఉందన్నమాట. అలాగే 11th కి డిఫరెన్స్ చాలా ఉందన్నమాట. ఇలాగ ఏ రోజు ఆ రోజు మార్కెట్లో ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు గుజరాత్ ఉంజా మార్కెట్కి వెళ్ళేసి మీరు కనుక డైరెక్ట్గా పర్చేస్ చేసుకుంటే కనుక మీకు తక్కువ కాస్ట్లో వస్తుంది. ఇది లోకల్లో మీరు వచ్చేసి హోల్సేల్ షాప్స్కి వెళ్ళేసేసి రేట్ మాట్లాడుకొని వాళ్ళు కేజీకి ఎంత ప్రాఫిట్ ఆశిస్తున్నారో మనం మాట్లాడుకొని వాళ్ళకు మనం ఎంత ప్రైజ్కి సప్లై చేయగలమో వాళ్ళతో కనుక మాట్లాడుకుంటే మన లోకల్ ప్రైస్ తెలుసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి. అలాగే రీటైలర్కి సప్లై చేయొచ్చు. అలాగే మనం 5 రూపీస్ ప్యాకెట్స్, 10 రూపీసు, 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 కేజీ గ్రామ్స్ అంటే 1 కిలో ఇలాగా మనము ప్యాకెట్స్ని మనమే ప్రిపేర్ చేసి కూడా మనము సేల్ అనేది చేయొచ్చు. ఈ విధంగా బిజినెస్ అనేది మనం చేయొచ్చు. కాబట్టి మీకు ఈ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పానని నేను అనుకుంటున్నాను. ఎక్కడ దొరుకుతుంది, మనకి ఎంత పెట్టుబడి పెట్టచ్చు, అలాగే స్పేషియస్ ఎంత కావాలి, మనం ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.